ఎంన్యూస్కి స్వాగతం. రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారే తప్ప పిఠాపురం నియోజకవర్గంలో రైతుల నుంచి ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం మాధవపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించి రైతులతో మాట్లాడి వారి కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అలా ఉంటే దాని ఎన్ని ఎకరాలు ఇది? నాలుగు ఎకరాలండి. పంటలేదా? పంటలే తెచ్చిపోతున్నాం అడుగుని ఇంకా బంధనం చేపడిపోతున్నాను. మాధాపురంలో ఎటు చూసినా ధాన్యమే మేము కొనేస్తున్నామని కలెక్టర్ గారు చెప్తున్నారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎక్కడా కూడా ఒక గింజ కొనలేదు మాధాపురంలో. చాలా దారుణం. ఏమన్నా అయితే బొండాలు ఈ క్రాప్లో బుక్ చేయలేదని చెప్తున్నారు. ఈ క్రాప్లో బుక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆర్థిక కేంద్రానికి, రైతులది కాదు. ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్లో ఏ పంట వేశారని తెలుసుకుని ఫోటో తీసుకుని పెట్టుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు బొండాలు మొత్తం కొంటాం 2,60,000 టన్నులు కొంటామని చెప్పి చెప్తా ఉన్నారు కాకినాడ జిల్లాలో. ఇప్పుడు కొన్నది 20,000. ఈ గ్రామం చూస్తే అంతా కూడా ధాన్యం ఉన్నాయి. ఇప్పుడు సడన్గా వర్షం వస్తే ఈ రైతుల పరిస్థితి ఏంటన్నది కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ఫస్ట్ క్రాప్లో కూడా ఈ విధంగానే చేశారు, అప్పుడు ఒత్తిడి పెడితే కానీ కొనలేదు. ఇప్పుడు సెకండ్ క్రాప్ దగ్గర లేదంటే ఇక్కడ ఒక 2,000-3,000 బస్తా పైన ఉంది ఇక్కడ ఈ గ్రామంలో కొన్ని నాదులు. ఇది చాలా దుర్మార్గం. అందుకే చంద్రబాబు నాయుడు గారు రేపు తాడే తడుపులో పాదయాత్ర పెట్టారు. మనందరి మీద ఒత్తిడి పెట్టే కానీ ప్రభుత్వం కొంచెం మేల్కొంది. కానీ ఈ పిఠాపురం నియోజకవర్గంలో మాధాపురానికి సంబంధించి ఒక గింజ కూడా కొనలేదు. ఇది మీరు కొంటారా లేకపోతే ఈ ధాన్యం అన్నీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లో పోయమంటారన్నది రేపే నుండి చెప్తే మేము ఆ కార్యక్రమం చేస్తామని చెప్తే ఇలాగే అమ్మరం కొడతానే. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.